తనకు అత్తవారింట్లో రావాల్సిన ఆస్తి వాటాపై మనోవేదనకు గురైన ఓ వివాహిత న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ముందు తన ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి తాను కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టింది. మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల పట్టణం బాదేపల్లి ప్రాంతానికి చెందిన నరేష్ సంధ్యలకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా మొన్నటిదాకా సజావుగా సాగిన వారి కాపురం ఆస్తి పంపకాల వాటా విషయంలో తోడికోడలు మధ్య వివాదం కాస్త పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. దీంతో సంధ్య తమకు న్యాయం చేయాలంటూ జచ్చర్ల పట్టణ పోలీస్ స్టేషన్ ముందు తన ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి తాను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆమెను నిలువరించే ప్రయత్నం చేశారు. అనంతరం బాధిత మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కొట్టింది, ఇక్కడ కొంచెం కేసు పెట్టింది, ఆడ కొట్టింది, ఇక్కడ కొంచెం కేసు పెట్టింది.